ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి దిస్ ఇస్ పవన్ జాబ్ అడ్డా ఇన్ తెలుగు ఎస్ఎస్సి నుంచి మనకు సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ అయితే మనకి రీసెంట్గా రావడం అయితే జరిగింది అయితే నోటిఫికేషన్ గురించి నేను ఇంతకుముందే పూర్తి విషయాలు అయితే చెప్పాను నిన్న మొన్న వీటి వీడియోలో మొత్తం చెప్పాను కూడా దాంతోపాటు దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా అప్లై చేయాలి అని చెప్పేసి అప్లికేషన్ గురించి కూడా వీడియో చేయడం అయితే జరిగింది మీరు ఇంకా చూడకపోతే కనుక వీడియో చూడండి ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోండి ఇంకా అప్లై చేసుకోకపోతే కనుక మనకి ఇంకా అప్లికేషన్ రేట్ కూడా చాలా ఉంది అయితే ఈ వీడియోలో చూసుకున్నట్టయితే దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా సిలబస్ గురించి కూడా నేను మీకు ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించినటువంటి లింక్ కూడా ఇస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని ఇంటివరకు అయితే చూడండి ఇంటివరకు చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది మీరు ఎలా చదవాలి ఏం చదవాలి అనేటటువంటి దాని గురించి కూడా మీకు క్లియర్ కట్గా నేను ఇక్కడైతే చెప్తాను సో మీరు ఇక్కడ చూసుకున్నది అఫీషియల్ నోటిఫికేషన్ ఇక్కడ మనకు చీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఉంది ఈ ఎగ్జామినేషన్ ఏంటి అని చూసుకుంటే మనకు రెండు విధాలుగా కండక్ట్తే చేస్తారు ఒకటి టైర్ వన్ ఒకటి టైర్ టూ అని చెప్పేసి రెండు విధాలుగా మనకు రెండు ఎగ్జామ్స్ని అయితే కండక్ట్ చేస్తారు దాని తర్వాత స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది ఈ స్కిల్ టెస్ట్ అంటే ఏంటి ఇదంటే ఇంటర్నెట్ అటువంటి అన్నిటి గురించి కూడా నేను ఇదే వీడియోలో చెప్తాను చూసుకోండి సో ఫస్ట్ చూసుకున్నట్టయితే మనకు టైర్ వన్ ఎగ్జామ్ ఉంటుంది ఈ టైర్ వన్ ఎగ్జామ్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు అర్థమెటిక్ నుంచి రీజనింగ్ నుంచి జిఎస్ నుంచి ఇంగ్లీష్ నుంచి అయితే మీకు క్వశ్చన్స్ అయితే అడుగుతారన్నమాట అయితే ఇక్కడ చూసుకున్నట్టు టోటల్గా మీకు ఒక కి రెండు మార్కులు ఉంటాయండి ఇక్కడ ఒక క్వశ్చన్కి రెండు మార్కులు ఉంటాయి టోటల్ గా చూసుకుంటే మీకు ఇంగ్లీష్ నుంచి ఇరవై ఐదు అదే విధంగా అర్థమెటిక్ నుంచి ఇరవై ఐదు రీజనింగ్ నుంచి ఇరవై ఐదు దాంతోపాటు జిఎస్ నుంచి ఇరవై ఐదు క్వశ్చన్స్ ఉంటాయి టోటల్ గా వంద క్వశ్చన్స్ ఉంటాయి రెండు వందల మార్కులు అయితే ఉంటాయి అంటే ఈచ్ వన్ టూ మార్క్స్ కాబట్టి టోటల్ గా వంద క్వశ్చన్స్ రెండు వందల మార్కులు ఉంటుంది దీనికి టైం వచ్చేసి గంట టైం ఉంటుంది ఎగ్జామ్ కూడా మీకు సిబిటీ ఆన్లైన్ లో మాత్రమే కంప్యూటర్లో మాత్రమే మీకు ఈ యొక్క ఎగ్జామ్ అయితే ఉంటుంది మీ యొక్క దగ్గరలోని సిటీస్లోనే ఎక్కడైతే మీ దగ్గరలో సిటీస్ ఉంటాయి కదా ఏపీ వాళ్ళైతే మీ దగ్గర ఉన్నటువంటి మేజర్ సిటీ తెలంగాణ వాళ్ళైతే తెలంగాణలో మూడు ప్లేస్లలో ఈ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు అయితే ఇది మరి తెలుగులో ఉంటుంది అంటే ఎస్ అఫ్ కోర్స్ తెలుగులో కూడా ఉంటుంది ఇంగ్లీష్ లో కూడా ఉంటుంది మీకు కావాల్సినటువంటి లాంగ్వేజ్ లో మీరైతే దీన్ని సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఎవరైతే టైర్ వన్ క్వాలిఫైరో వాళ్ళకి నెక్స్ట్ టైర్ టూ అని చెప్పేసి ఉంటుంది అయితే ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది జీరో పాయింట్ ఫైవ్ జీరో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడ చాలా చాలా జాగ్రత్తగా ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ కి రెండు మార్కులు కాబట్టి మీకు ఇది వన్ బై ఫోర్ నెగిటివ్ మార్కింగ్ అని చెప్పేసి అనుకోవచ్చు అంటే నాలుగు తప్పులు చేస్తే ఒక క్వశ్చన్ అనేది ఎగిరిపోతుంది కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా మీరు ఎగ్జామ్ అయితే రాయాలి అయితే ఇక్కడ ఎవరైతే టైర్ వన్ వరకు నెక్స్ట్ టైర్ టూ కైతే పిలుస్తారు అసలు ఈ టైర్ టూ అంటే ఏంటని చెప్పి చూసుకున్నట్టు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు టైర్ టూ లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ సెషన్ వన్ ఉంటుంది అదే విధంగా సెషన్ టూ అని చెప్పేసి అయితే మీకు రెండు విధాలుగా ఉంటాయి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి సెషన్ వన్ ఉంటుంది అదే విధంగా సెషన్ టూ అని చెప్పేసి అయితే మీకు ఉంటుంది అనమాట ఈ రెండు రకాలుగా మీకు ఎగ్జామ్ ని కండక్ట్ చేస్తారు ఇందులో మీకు ముఖ్యమైనది ఏదంటే సెషన్ వన్ ఈ సెషన్ టూ కనుక చూసుకున్నట్టు ఇది మొత్తం మీకు స్కిల్ టెస్ట్ కి సంబంధించింది అయితే మరి సెషన్ వన్ ఏంటో కనుక చూసుకున్నట్లయితే ఇందులో కూడా సబ్ క్యాటగిరీస్ ఉంటాయి సెక్షన్ వన్ సెక్షన్ టూ అని చెప్పేసి అవేం పట్టించుకోకండి నేను మీకు అర్థమయ్యేటట్టు అయితే చెప్తాను క్లియర్ కట్ గా ఇది జనరల్ గా చూసుకునే ప్రయత్నం చేయండి ఇక్కడ మీకు చూసుకున్నట్టే మోడ్యూల్ వన్ మోడ్యూల్ టూ అని చెప్పేసి కనిపిస్తుంది అదే విధంగా కింద ఇక్కడ సెక్షన్ లో కనుక చూసుకున్నట్టయితే మాడ్యూల్ వన్ విధంగా మాడ్యూల్ టూ అని చెప్పేసి కనిపిస్తుంది ఇది ఏం లేదండి జాగ్రత్తగా అబ్జర్వ్ అయితే చేసుకోండి వీళ్ళు ఇక్కడ టైం ప్రకారం దీన్ని కన్సిడర్ చేస్తారు కాబట్టి మీకు ఈ రకంగా డివైడ్ అయితే చేస్తారు సో ఇక్కడ మాడ్యూల్ వన్ ఏంటంటే మీకు అర్థమెట్రిక్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు మ్యాథమెటికల్ అబిలిటీస్ ఉంది కదా ఇది అర్థమెట్రిక్ నుంచి మీకు క్వశ్చన్స్ ఉంటాయి నెక్స్ట్ చూసుకున్నట్టయితే మాడ్యూల్ టూ లో రీజనింగ్ కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే ఉంటుంది అర్థమెట్రిక్ నుంచి ముప్పై క్వశ్చన్లు విధంగా రీజనింగ్ నుంచి ముప్పై క్వశ్చన్లు టోటల్ ఎంత అరవై క్వశ్చన్లు అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక్క క్వశ్చన్ కి మూడు మార్కులు ఉంటాయి ఓకేనా ఒక్క క్వశ్చన్కి మూడు మార్కులు కాబట్టి టోటల్గా మీకు ఎన్ని అరవై క్వశ్చన్లు కాబట్టి అరవై ఇంటు మూడు అంటే టోటల్గా మీకు నూట ఎనభై మార్కులు అయితే ఉంటుంది సో దీనికి టైం ఎంత అంటే వన్ అవర్ టైం అయితే ఉంటుంది సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ సెక్షన్ టూ ఉంది కదా ఇందులో ఇంగ్లీష్ ఉంటుంది అదేవిధంగా జిఎస్ ఉంటుంది ఇంగ్లీష్ నుంచి మీకు టోటల్గా నలభై క్వశ్చన్స్ ఉంటాయి జిఎస్ నుంచి టోటల్గా ఇరవై క్వశ్చన్స్ అయితే ఉంటాయి సో మొత్తం ఎంత ఇక్కడ కూడా అరవై క్వశ్చన్స్ సో టోటల్గా ఎంత ఇక్కడ కూడా ఒక్క క్వశ్చన్కి మూడు మార్కులే కాబట్టి ఇక్కడ కూడా అరవై ఇంటు మూడు ఎంత నూట ఎనభై మార్కులు కాబట్టి మీరు చాలా 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 ముఖ్యమైనది మీరు సబ్జెక్ట్ని చాలా క్లియర్గా నీట్ గా చదువుకుంటేనే ఇప్పుడు ప్రజెంట్ మీ సిహెచ్ఎస్కి సంబంధించినటువంటి ఉద్యోగం అయితే నాట్ ఓన్లీ సిహెచ్ఎస్ఎల్ అండి ఎస్ఎస్సి రిలీజ్ చేసేటటువంటి అన్ని రకాల ఉద్యోగాలను కూడా మొత్తంగా చూసుకుంటే జల్లెడబడుతుంది అన్నట్టు సో వాళ్ళకు మంచి చదువుకున్న పర్సన్సే కావాలి ఇంతకుముందు వేరే ఉంటుండే ఇప్పుడు వేరే పోయింది గత టూ ఇయర్స్ నుంచి మొత్తం చేంజ్ చేశారు వాళ్ళు ఖచ్చితంగా చదువుకునే వాళ్ళకి మాత్రమే ఉద్యోగం వస్తుంది ఏదో నామికవాసాన్ని వెళ్తంటే నడవది ఎస్ఎస్సి జీడి కూడా అంతే ఇప్పుడు ప్రజెంట్ మనకు సెంట్రల్ నుంచి వచ్చేటటువంటి ప్రతి నోటి ేషన్ చదివిన వాళ్ళకు మాత్రమే ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మాత్రం మర్చిపోకండి ఓకేనా మొత్తం జల్లడండి మీకు నెగిటివ్ ఉంటుంది కదా నెగిటివ్లో కూడా మిమ్మల్ని మొత్తం తీసుపడేస్తాడు కాబట్టి నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఇక్కడ హైగా ఉంటుంది కాబట్టి మీరు కొంచెం చాలా చాలా జాగ్రత్తగా మీరు యొక్క ఎగ్జామ్స్ రాయాల్సి అయితే ఉంటుంది సో ఇప్పుడు నేను చెప్పింది టైర్ టూ అన్నమాట సెషన్ వన్ అయిపోయింది కదా ఇప్పుడు సెషన్ టూ ఏంటి అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి సెషన్ టూలో స్కిల్ టెస్ట్ ఉంటుంది ఇప్పుడు పైన మీరు ఏ పోస్ట్కైతే అప్లై చేస్తారు ఇందులో మనకు మూడు రకాల పోస్ట్ ఉన్నాయి ఒకటి ఎల్డీసీ ఒకటి జేఎస్సీ ఒకటి ఇప్పుడు ఎవరైతే ఎల్డీసీ లేదా జేఎస్ఏ పోస్ట్కి మీరు ఎలిజిబిలిటీ అయితే కనుక మీకు ఉద్యోగం వస్తే కనుక మిమ్మల్ని టైపింగ్ టెస్ట్కి అయితే పిలుస్తారు ఓకేనా ఇక టెన్ మినిట్స్ ఉంటుంది టైపింగ్ సంబంధించి వన్ మినిట్ థర్టీ ఫైవ్ వర్డ్ పర్ మినిట్ అని చెప్పేసి మీకు టైపింగ్ అయితే కండక్ట్ అయితే ఇస్తారు ఇది కాకుండా ఏదైతే డివో పోస్ట్ కానివ్వండి అదేవిధంగా డివోకి సంబంధించినటువంటి కొన్ని స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే ఇస్తారు ఇది సపరేట్గా అయితే ఈ డివో పోస్ట్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు ఎవరు ఎలిజిబిలిటీ ఉంటుందంటే మ్యాథ్ మ్యాథ్ చదివినటువంటి స్టూడెంట్స్ మాత్రమే దీనికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది కాబట్టి మీరు నోటిఫికేషన్ వీడియో ఒకసారి చూస్తే కనుక అసలు ఈ డివో పోస్ట్ అంటే ఏంటి దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మీకు క్లారిటీ వస్తుంది నేను ఆల్రెడీ అప్లికేషన్ వీడియో చేశాను నోటిఫికేషన్ అప్లికేషన్ గురించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కూడా చెప్పాను కాబట్టి మీరు ఇంకా చూడకపోతే చూడండి చూసిన తర్వాత అప్లికేషన్ వీడు చూసి మీరు అప్లై చేసే ప్రయత్న చేయండి అనవసంగా నెట్ కలిసి చుట్టూ తిరిగి డబ్బులు వృధా చేసుకోకండి అందులో కొంచెం అప్లికేషన్ అనేది కొద్దిగా ఎక్కువ మొత్తంలో ఉంది మీరు అప్లికేషన్ వీడియోని ఒకటికి రెండు సార్లు చూసి మీరు అప్లై చేస్తే మీ మొబైల్లోనే మీరు అప్లైతే చేసుకోవచ్చు ప్రతి విషయం కంప్లీట్గా నేను చెప్పడం కూడా జరిగింది ఓకేనా ఇదొక విషయం అయితే గమనించండి సో ఇదంతా పెద్దగా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు చాలా చాలా సింపులే మన గతంలో జరిగినటువంటిది ఇప్పుడు కూడా మరొకసారి చెప్తున్న జాగ్రత్తగా ఉండండి ఇక్కడ మీకు అర్థమెటిక్ నుంచి రీజనింగ్ నుంచి ఇంగ్లీష్ నుంచి జిఎస్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు ఆర్థమెటిక్ నుంచి రిజన్ నుంచి మొత్తం అరవై క్వశ్చన్స్ ఉంటాయి జిఎస్ నుంచి ఇరవై క్వశ్చన్స్ ఉంటాయి ఇంగ్లీష్ నుంచి నలభై క్వశ్చన్స్ ఉంటాయి సో ఇక్కడ చూసుకున్నట్టయితే దీనికి వన్ అవర్ టైం ఉంటుంది అదే విధంగా కింద చూసుకున్నట్లయితే దీనికి కూడా వన్ అవర్ టైం అయితే ఉంటుంది వాడు ఇక్కడ క్లియర్ గా చెప్పాడు వన్ అవర్ ఫర్ ఈచ్ సెక్షన్ ఈచ్ సెక్షన్ ఇది సెక్షన్ వన్ ఇది సెక్షన్ టూ సో దానికి వన్ అవర్ దీనికి వన్ అవర్ అని చెప్పేసి ఉంటుంది అనమాట ఈ రకంగా అయితే దీనికి కండక్ట్ అయితే చేస్తారు కాబట్టి ఇదొక గమనించండి సో టోటల్ గా మీకు ఎన్ని మార్కులు నూట ఎనభై నూట ఎనభై అంటే మూడు వందల అరవై మార్కులు సో ఈ మూడు వందల అరవై మార్కులకి మిమ్మల్ని జాబ్కి సెలెక్ట్ అయితే చేస్తారు దాంతో పాటు ఇక్కడ మీకు ఒక పాయింట్ అయితే చెప్పలేదు అదేంటి అంటే ఇక్కడ మీకు సెక్షన్ త్రీ అని చెప్పేసి మనకు కంప్యూటర్కి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ కూడా ఉంటాయి ఇక్కడ పదిహేను క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ ఒక క్వశ్చన్ కూడా మూడు మార్కులు ఉంటుంది దీనికి కూడా మొత్తంగా నలభై మార్కులు అంటే కి సంబంధించినటువంటి విజ్ఞానం కూడా మిమ్మల్ని చెక్ అయితే చేస్తారు కంప్యూటర్కి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ అయితే వడతారు దీనికి టైం వచ్చేసి పదిహేను నిమిషాల టైం అయితే కేటాయించడం అయితే జరుగుతుంది సో ఈ రకంగా అయితే ఉంటుంది అనమాట సో చూసుకోండి జాగ్రత్తగా చెక్ అయితే చేసుకోండి అన్నమాట టైర్ టూకి కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఇదే రకంగా ఉంటుంది సో ఈ యొక్క సెషన్ వన్ లో మంచి స్కోర్ సాధించిన వాళ్ళకి సెషన్ టూ కైతే స్కిల్ టెస్ట్ కైతే అయితే పిలుస్తారు ఈ సెషన్ టూ లో కూడా అంటే స్కిల్ టెస్ట్ లో కూడా మంచి పర్ఫార్మెన్స్ చూసిన వాళ్ళకి ఉద్యోగాన్ని ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఈ రకంగా దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది అనమాట సో జాగ్రత్తగా చెక్ అయితే చేసుకోండి అదే విధంగా మరి స్కిల్ టెస్ట్ ఏముంటుంది అని చెప్పేసి ఇక్కడ పాట్ ఏ పాటు బి అదే విధంగా పార్ట్ సి అని చెప్పేసి మనకు క్లియర్ కట్ గా చెప్పారు వీలైతే ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి సో అన్ని టైపింగ్ సంబంధించే ఉంది డాటా ఎంట్రీ అదే విధంగా దానికి సంబంధించినటువంటి వన్ షార్ట్ హ్యాండ్ అని చెప్పేసి ఉంటుంది చూసుకోండి ఒకసారి చూసుకుంటే మీకు అర్థమవుతుంది సో ఈ రకంగా అయితే ఉంటుంది దీనికి సంబంధించినటువంటి టైర్ వన్ సిలబస్ వచ్చేసి మీకు ఇక్కడనే ఉంది టైర్ వన్ సిలబస్ ఒకసారి జాగ్రత్తగా చెక్ అయితే చేసుకోండి అదే విధంగా టైర్ టూకి కి సంబంధించినటువంటి సిలబస్ కూడా మీకు ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా చెక్ అయితే చేసుకోండి ఓకేనా వీలైతే స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం చేయండి లేదనుకుంటే నేను డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది మీకు అవైలబుల్గా ఉంది అక్కడికి వెళ్ళి దీన్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి అదే విధంగా టైర్ టూలో లో మరి మనకు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అంటే అవునండి నెగిటివ్ మార్కింగ్ గా ఉంటుంది ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అంటే వన్ మార్క్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ ఒక్క రాంగ్ ఆన్సర్కి ఒక్క మార్క్ పోతుంది కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా మీరు యొక్క ఎగ్జామ్ ని రాయాల్సి ఉంటుంది అదేవిధంగా టైర్ టూలో లో నేను చెప్పినటువంటి ప్రతి సెషన్ లో కూడా మీరు కంపల్సరీ క్వాలిఫై అవ్వాల్సి అయితే ఉంటుంది అదే విధంగా టైర్ టూ కూడా మనకు తెలుగులోనే ఉంటుందా బ్రో అని చెప్పేసి మీకు డౌట్ అయితే రావచ్చు ఎస్ అండి మనకు టైరీ టూ కూడా తెలుగులోనే ఉంటుంది కాకపోతే ఇక్కడ మనకి టైపింగ్ సంబంధించి మిగతాది ఏదైతే ఉంటుందో అది మొత్తం ఇంగ్లీష్లోనే ఉంటుంది మిగతాదంతా మీకు ఎగ్జామ్ మీరు తెలుగులో పెట్టుకుంటే మీకు టైరెట్ కూడా తెలుగులోనే ఉంటుంది ఓకేనా దాని గురించి కూడా మీరు టెన్షన్ పెడకండి మీకు వీడియోలో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాలనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి దీన్ని డౌన్లోడ్ చేసుకుని చూడండి మీకు ఇంకా క్లారిటీ అయితే అవుతుంది సో నేను చెప్పినంత వట్టుకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో మీరు ఇంకా అప్లై చేసుకోకపోతే తొందరగా అప్లై చేసుకోండి లాస్ట్ డేట్ వచ్చేసి మే సెవెన్ ఆర్ ఎయిట్ వరకు అయితే ఉంది కాబట్టి మీరు ఇంకా చేసుకోకపోతే తొందరగా చేసుకుంటే సర్వర్ ఇష్యూ ఉంది డిస్క్రిప్షన్ లో దీనికి సంబంధించినటువంటి లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను చెక్ అయితే చేయండి లేదనుకుంటే మన జాబ్ సెట్ అయిన తెలుగు యూట్యూబ్ ఛానల్ వెళ్ళి కూడా మీరు అక్కడ చెక్ అయితే చేసుకోవచ్చు ఇదన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి వీడియోని షేర్ అయితే చేయండి ఇంటి వరకు చూస్తే కనుక ఎస్ బ్రో ఇంటి వరకు చూస్తా అని చెప్పేసి ఒక చిన్న కామెంట్ చేయండి ఎందుకు చేయమంటున్నా అంటే ఇంటి వరకు చూసేది కేవలం జాబ్ సాధించాలనుకునే అనుకునే వాళ్ళు మాత్రమే చూస్తారు కాబట్టి జాబ్ సాధించాలనుకునే వాళ్ళు మాత్రమే నాకు కామెంట్ అయితే చేయండి సో ఇదన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ ఆల్ ది బెస్ట్ జై భారత్